టిఎస్పీఎస్సి పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నలుగురు మంత్రులు ప్రభుత్వ సీఎస్తో కలిసి సమీక్ష నిర్వహించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు లీకేజీకి పాల్పడిన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి వెనుక ఎవరు ఉన్నా వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే సిట్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే అన్నారు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని హ్యాకింగ్ జరగలేదని స్పష్టం చేశారు లీకేజ్ వ్యవహారంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని యువత నమ్మవద్దని కేటీఆర్ సూచించారు కేసులో అరెస్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్తని తెలిపారు గ్రూప్ వన్ సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి ఇరవై గంటలు నడిచేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పు ఈరోజు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన మాట వాస్తవం ఇది జరగకూడని పని ఖచ్చితంగా నివారించబడాల్సింది అన్ దురదృష్టవశాత్తు జరగలేదు అందుకే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా ఇవ్వాల్సిన బాధ్యత భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు నలుగురు మంత్రివర్యులు చీఫ్ విప్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు టీఎస్పిఎస్సిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళిద్దరు మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నా ఇది సిస్టమ్ ఫెయిలియర్ కాదు ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్ కాదు ఇది కేవలం ఇండివిజువల్ ఇద్దరు ఇండివిజువల్స్ చేసిన తప్పు దానివల్ల డెఫినెట్గా లక్షలాది మంది పిల్లలకి ఇబ్బంది కలుగుతున్నది నాకు తెలుసు మాకు అందరికీ కూడా తెలుసు మాకు రకరకాల ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది మేము కూడా బాధపడతా ఉన్నాం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇంతమందిని బాధ పెట్టడం అనేది మంచిది కాదు మేము కూడా బాధపడతా ఉన్నాం కానీ మేము జరగాల్సిన తప్పు జరిగినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎట్లా దాన్ని సరిదిద్దాలి ఎట్లా ముందుకు పోయే క్రమంలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలనే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నీళ్ళు నిధులు నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పునాది మీదనే రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్ప పని తొంభై ఐదు శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టసభరణ చేసి రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకొని ఈరోజు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం